ఈ విషయం స్పీకర్ గారి దృష్టికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి డెఫినెట్గా శాసనసభ గత 5 సంవత్సరాల్లో శాసనసభ పని దినాలు చాలా తక్కువని, ఎమ్మెల్యేస్ అంటేనే మరి ఇప్పుడు ఎమ్మెల్యేస్కి శాసనసభలో చర్చిస్తేనే వారి వారి నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులకి గౌరవం ఉంటుంది. అలాగే మరి గతంలో ఇప్పుడు పేపర్లో చదివేవాళ్ళం, ఎమ్మెల్యేలు కబడ్డీ ఆడారు, క్రికెట్ ఆడారు, చిన్న చిన్న నాటకాల్లో పార్టిసిపేట్ చేసేవారని, ఒక మంచి వాతావరణం ఉండాలి అంటే అటువంటివన్నీ కూడా ఉండాలని తమరు చేసిన సూచన వెరీ వెల్ టేకెన్ సార్. ఐ విల్ బ్రింగ్ ఇట్ విత్ ద నోటీస్ ఆఫ్ ద కన్సర్న్. ఇంకా అయిపోయింది. తన కీర్తనలు సాహిత్యంతో సమాజంలోని అసమానతలపై గొంతెత్తిన సంఘ సంస్కర్త శ్రీ గురు కనకదాస. ఈరోజు గురు కనకదాస గారి 525వ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ సభ్యులు భోజన విరామ సమయంలో అసెంబ్లీ లాబీలో గురు కనకదాస్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించవచ్చు. ఇప్పుడు భోజన విరామం. ఒక అంటే టీ ఇది కలిపి ఎంత 12 o'clock అయితే టీ బ్రేక్ ఇద్దాం అనుకున్నాం. జీరో అవర్ నాకు వచ్చిన లిస్ట్ అంతా కవర్ చేసాం. చివరిలో మా వెంకటేశ్వరరావు వేలెత్తాడు తప్ప. అంటే ఒకవేళ ఏదన్నా 1-2 పేర్లు మిస్ అయినా నెక్స్ట్ 0 అవర్లో అయ్యే ఇదిగో అక్కడ ఉమాగారు చేయిస్తున్నారు. ఒక 5 నిమిషాలు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ 0 అవర్ ఇద్దాం. ఓకే, 1:30కి మళ్ళీ తిరిగి సమావేశం అవుదాం.